ఈ రాష్ట్రానికి మొన్నటి వరకు స్పీకర్గా ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మారాడు. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంక పుత్రుడు. ఎన్ని అనుభవించాలనో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలో చూపించదలుచుకున్నా. అట్లాంటి వ్యక్తి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేట అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు. మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి, కేసీఆర్ గురించి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నువ్వు ఉండడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగడ్తలు పొడిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ పోచారం పోయినాక విషచారం అయిపోయిండు, ఒక విషంగా మారిండు ఈ రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాడు రైతుల కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా 20 సంవత్సరాలు ఆయన బాగుండాలని చెప్పి నేను అనడం ఒక సిగ్గుచేట అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మొన్నటి వరకు అత్యున్నత పదవులు, అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో, అత్యధిక ఇండ్లు ఉంది గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని 1000 కోట్ల నిధులు వచ్చినాయంటే 7500 కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్సువాడకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. తీసుకుపోయి 12000 ఇండ్లు కట్టుకున్నాడు. బాన్సువాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మీకు నుంచి 6-3 దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్లు చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈయన రైతుల కోసం పోతా అన్నాడు, కానీ రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతుందని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇదే పోచారం గారు ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మారుస్తూ ఉన్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన ఊసరవెల్లిక పార్టీలు మారుస్తూ ఉండి ఇలా నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలే, ఈయనకొచ్చిన నిధులు ఎవరికి ఇవ్వలే. ఈ ఊరికి వచ్చిన ఇండ్లు 12000 ఇండ్లు కట్టుకున్నాడు, 1000 కోట్ల నిధులు చేసుకున్నాడు. ఇలా ఆయన రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతూ ఉన్నాడు. ఆయన క్రెషర్లు బంద్ అయిపోయినాయి, పాపం ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు మా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అంటే ఆయన లంకపుత్రుడుగా మారిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చూపులేమో సంసారం, సంసారి మాటలు మాట్లాడతాడు, మాటలు సంసారి, చూపులేమో వ్యభిచార లెక్క చేస్తూ ఉన్నాడు ఇలా పోచారం గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంత సీనియర్ నాయకుడు, అనేక పదవులు అనుభవించిన వ్యక్తి, జిల్లాలో రాష్ట్రంలో అత్యున్నత పదవి స్పీకర్ పోస్ట్ అనుభవించిన వ్యక్తి, మరి ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఈ విధంగా పార్టీ మారడం చాలా సిగ్గుచేటు, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అందుకోసమే ఆయనని పోచారం కాదు విషచారం అంటున్నాం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇవాళ పట్టపగులు మా అందరు నిరసపెట్టేసి మొన్నటిదాకా మేమంతా బాపు బాపు అని పిలిచేది, ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు మా గణేష్ గుప్తా గారు కానీ మేము కానీ. ఇవాళ ఆయన చూస్తూ ఉంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కోసుకున్న వ్యక్తిగా మారిపోయాడు ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. అధికారం లేకపోతే బతకలేడా అని చెప్పి సందర్భంగా వారిని మేము అడుగుతూ ఉన్నాం అనేక సార్లు. ఇంకా అనేక సందర్భాల్లో ఆయనకు ఆయన నియోజకవర్గంలో 500 ఎకరాలు ఒక్కరోజు అడిగితే ఇచ్చేసి గుడి కోసం గుడి నిర్మించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఏది అడుగుతాడు ఒక్క ప్రాజెక్టు కోసం 500 కోట్ల రూపాయలు ఇచ్చారు ఒకటే ప్రాజెక్టు కోసం ఆయన నియోజకవర్గంలో. ఆయన ఏది అడుగుతే అది జీవోల రూపంలో అర్ధ గంటల బయలుదేరి అంత గౌరవం ఇచ్చి అంత విలువ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు. ఆయన కొత్త కాదు, గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబు గారిని కూడా మోసం చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తి, ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేసిన వ్యక్తి రేపు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మోసం చేస్తాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఇవాళ ఒకవేళ మీకు దమ్ముంటే, ఎవరైనా కావచ్చు ఇవాళ పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళు, దమ్ముంటే రాజీనామా వేసి, రాజీనామా మీ పదవులకు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని గెలవండి. కానీ ఇట్లా ఒకవేళ కనుక ఇంకా కూడా ఎవరైనా పోవాలని ప్రయత్నం చేసినా
ఇట్లా పోయినోళ్లను ప్రజాస్వామ్యంలో ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మేమన్న మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారి గతంలో చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలు నియోజకవర్గాలకు రానియద్దు, రాళ్లతోని కొట్టాలని చెప్పారు. మీకు దమ్ముంటే రాజీనామా వేసి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ ఒక బీఫామ్ మీద తీసుకున్నటువంటి వ్యక్తులను ప్రజలు క్షమించరు. ఇవాళ నేను బాన్స్వాడలోని టీఆర్ఎస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక మంది యువత అక్కడ ఉన్నారు, మీకు మంచి అవకాశం వస్తుంది. రానున్న రోజుల్ని అతి తొందరలోనే బాన్స్వాడలో ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తుంది. ఎక్కడైనా కానీ గతంలో ఇవాళ బుద్ధి చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ సైన్యానికి ఎక్కడ కూడా మీరు దానికి బాధపడవలసిన అవసరం లేదు. పోయిన వాళ్ళు పోయినరు, ఆ ప్లేస్లో యువతరానికి అవకాశాలు వస్తాయి, అవకాశాలు ఇస్తారు మన అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఈ వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష ఈ ప్రజాస్వామ్యంలోనే అతి తొందరలోనే పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ.